లోకంలో ఉన్న చీకటంత ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే ఏదో ఒకరోజు నీ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే ప్రతి నిమిషం విలువైనదే విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికిరాకపోవచ్చు కానీ మంటను ఆర్పగలదు అలాగే పనికిరాని బంధం అని తుంచి పారెయ్యకండి బంధం ఎప్పుడు బంధనమవ్వదు ప్రాధేయపడితే వచ్చే ప్రేమలు ప్రాకులాడితే వచ్చే అనుబంధాలు ఎక్కువ కాలం ఉండలేవు ఉన్నా ఇమడలేవు ఓటమైనా గెలుపైనా బాధ అయినా బరువైనా కష్టమైనా ఎంత నష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు నీకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకు నీకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకు మంచితనం మర్యాద కోసం తలవంచాలి కానీ భయంతో బ్రతుకు కోసం తలవంచకూడదు కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు తప్పు చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకుంటే జీవితం హాయిగా ఉంటుంది చనువు ఎక్కువైతే చులకన తప్పదు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు నీకున్న అలవాట్లే నీ స్థాయిని నిర్ణయిస్తాయి మంచివైతే సమాజంలో నీ గౌరవాన్ని పెంచుతాయి చెడ్డవైతే నలుగురిలో నిన్ను తలదించుకునేలా చేస్తాయి అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడం మంచిది అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది ఆశలు అదుపులో ఉంటే రాతినేళ్ల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు కోరికలే గుర్రాలైతే పట్టుపానుపు కూడా గుచ్చుకుంటుంది జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు పెదవులు అబద్ధం చెప్పవచ్చు ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరిన శాశ్వతంగా ఉండిపోతుంది చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరిన వెంటనే వెళ్ళిపోతుంది ఈ ప్రపంచంలో నీలా నువ్వు బ్రతకడానికి మించిన అందమైన పని వేరొకటి లేదు దానికి ఒకరి అనుమతి అవసరం లేదు అందుకే ఎప్పుడూ ఎవరిని అనుకరించకు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్